శివాయ హర హర్ మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మ నమః జగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మమే సర్వకవితగాని దశే దశే దత్తాత్రేయ నమతంతిని సిద్ధి కురు కురు స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. మీ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారము, మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, నామనక్షత్రాన్ని బట్టి, మీ యొక్క పుట్టిన సమయము, పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, లొకేషన్ బట్టి మీ యొక్క జాతకం పూర్తిగా వివరించబడును. దాంతోపాటు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని వివరించడం కొరకు మమ్మల్ని సంప్రదించి, మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా సమస్య ద్వారా మీకు పూర్తి పరిష్కారము లభించును. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది నాకు మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ వివరించడం జరుగుతుంది. ద్రవ్యం అంటే డబ్బు రూపంలో కానీ స్వర్ణ రూపంలో కానీ మన చేతుకుంటూ మన ఇంటి నుండి పోవటము, మనం అనేక సందర్భాల్లో బయటికి వెళ్ళినప్పుడు మన చేతి నుంచి జార విడచటము, లేదు అంటే మన ఇంటి గృహస్థానం నుంచి ఎవరైనా దొంగిలించుకుపోవటము, అటువంటి వస్తువు రూపేనా కానీ, వ్యక్తులు అంటే ఇంటి గొడవలు కలహముల ద్వారా భర్తకు భార్య దూరమైనా, భార్యకు భర్త దూరమైనా, లేదు అంటే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు పడి, చదువు ఇబ్బంది పడి, లేదంటే ఇంట్లో కలహాలు తల్లిదండ్రుల మాట వినక కొందరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంటి నుండి బయటకు పోవటం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క మనస్పర్ధల ద్వారా బయటికి వెళ్ళి 6 నెలలు 3 నెలలు 4 నెలలు అయినా కూడా దొరక్క, వారి జాడ ధర తెలియక తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, అయిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాటి గురించి చాలామంది నాకు ఫోన్ చేయటం జరిగింది. అలాగే విలేజ్లలో, గ్రామాలలో కూడా పాడి పశువులు ఒక గుంపు నుంచి ఒక గుంపులోకి మిస్ అవ్వటము, వారం 10 రోజులైనా కూడా కనపడక ఆ యొక్క జంతువులు వేరే వెళ్ళిపోవటము, గొర్రెలు కానీ పశువులు కానీ, ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సమస్య నాకు రావటం జరిగింది. వీటి కోసము ప్రత్యేకంగా మన ద్రవ్యం మనకు రావాలన్నా, మన సిరి సంపదలు పోయిన సిరి సంపదలు మనకు రావాలన్నా, స్వర్ణ రూపేనా కానీ, డబ్బు రూపే కానీ, మనిషి వ్యక్తి రూపము కానీ, జంతువు రూపేనా కానీ, అయితే స్వర్ణ రూపేనా డబ్బు రూపేనా మన ఇంటి నుంచి దొంగిలించిన డబ్బు కానీ స్వర్ణం కానీ రావాలి అంటే, ఎవరైతే వస్తువు అయితే ఉందో వారి యొక్క గోత్రనామాల పైన శనివారము, ఎవరిదైతే మిస్ అయిందో వారి యొక్క గోత్రనామాల పైన శనివారము ఉదయము తలస్థానము చేసి సాయంత్రము 7 గంటల వరకు అంటే ఉపవాసము శనివారం రోజు తీసుకోవాలి. ఉపవాసము ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాస దీక్ష తీసుకొని, ఉదయం స్నానం చేసిన ఉపవాస దీక్ష మొదలుపెట్టిన తర్వాత పడమట దిక్కున, శనివారం రోజున పడమట దిక్కున ఆంజనేయ స్వామి పటం ఎదుటగా, రూపం ఎదుటగా పటం ఉంటుంది, ఫోటో కానీ తీసుకొని ఆంజనేయ స్వామి ఎదుటగా పడమట దిక్కున దీపారాధన చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ దీపం అనేది ఉదయం నుంచి సాయంత్రము ఉపవాస దీక్ష ముగించేంత వరకు ఆ దీపము కొండెక్కకుండా చూసుకోవాలి. ఆ దీపం ముట్టించిన తర్వాత, ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత ఇట్లా ఒక 3 శనివారములు మీరు చేయండి, ఖచ్చితంగా సత్ఫలితం వస్తుంది. పోయిన వస్తువు కానీ, ద్రవ్యము అంటే డబ్బు కానీ, వ్యక్తులు స్త్రీ అయినా పురుషులైనా మన కాదనుకొని, మన కుటుంబాన్ని కాదనుకొని బయటికి పోయి బతికే వాళ్ళు మళ్ళా తిరిగి రావటానికి ఈ చిన్న రెమెడీ. దాంతోపాటు విలేజ్కి సంబంధించిన పశువులు ఇలాగా మిస్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రూప్లో నుంచి ఒక ఊరిలో దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి దొరక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు రైతులు. వారు కూడా ఆ యజమాని, ఆ ఇంటికి యజమాని, ఆ పశువుకి సంబంధించిన యజమాని
ఉదయం తలస్థానం చేసి శనివారం రోజున నువ్వుల నూనెతో దీపారాధన బట్టి పడమర దిక్కుగా దీపారాధన బట్టి ఇలాగ మూడు శనివారములు ఈ యొక్క తంత్రశక్తి యొక్క మంత్ర విధానం మీరు అనుసరిస్తే ఖచ్చితంగా మీరు పోగొట్టుకుంది మీ చేతికి వచ్చే అవకాశము ఖచ్చితంగా సత్ఫలితము మూడు శనివారాలు చేసి ఐదో శనివారము కల్లా మీ వస్తువు కానీ మీ ద్రవ్యము కానీ మీ యొక్క సంబంధించిన వ్యక్తులు కానీ మీకు సంబంధించిన జంతు రూపేణ మిస్ అయినా కానీ మీ చేతికి వచ్చి మీ గృహానికి వచ్చి మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు పోగొట్టుకున్నది మీ చేతికి అందగలుగుతుంది ఈ యొక్క ఈ చిన్న రెమెడీ చేయండి దీన్ని సత్ఫలితం మీరు పొందాలని ఆశిస్తూ శుభం భూయామి మంగళం ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి